హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టార్గెట్ టెట్ డిఎస్ఈ ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాథమిక జామతీయ భావనకు సంబంధించి ఉదాహరణలు అభ్యాసం ఎనిమిది పాయింట్ మూడు చేద్దాం మీకు ముందు వీడియోలో సమాంతర రేఖలు అంటే ఏంటి సమాంతర రేఖలు అంటే ప్యారల లైన్స్ దాని గుర్తు ఇది కదా నెక్స్ట్ రెండవది లంబరేఖలు గుర్తు పర్పనెక్లర్ లంబరేఖలు అదేవిధంగా ఖండన రేఖలు ఖండన రేఖలు నెక్స్ట్ నాలుగోది మిళిత రేఖలు వీటి గురించి నేర్చుకున్నాం ముందు వీడియోలో సో వాటి మీద ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం ఇక్కడ మనకు పేజ్ నెంబర్ వన్ సిక్స్టీన్ దీంట్లో మనకు ఎగ్జాంపుల్ వన్ ఎగ్జాంపుల్ టూ ఉంది ఎగ్జాంపుల్ వన్ చేద్దాం ఫస్ట్గా ఐడెంటిఫై ప్యారలల్ అండ్ పర్పడిక్యులర్ సైడ్స్ ఇన్ ద గివెన్ ఫిగర్స్ రిప్రజెంట్ బై యూజింగ్ సింబల్స్ సెలెక్టింగ్ ఫ్రమ్ ప్యారలర్ అండ్ పర్పనిక్యులర్ సరే ఈ ఫిగర్ వన్ తీసుకుందాం దీన్ని పెద్ద చేస్తున్నాను నేను ఇదిగో ఫిగర్ వన్ ఇది ఏ బి సిడి శేషాలు ఇవి ఇందులో చూడండి మనకి ఇది ప్యారలల్ గ్రమ్ అంటే సమాంతర చతుర్భుజం ఇదేంటిది సమాంతర చతుర్భుజం సమాంతర చతుర్భుజంలో మీకు చతుర్భుజాలు త్రిభుజాలు వచ్చేటప్పుడు చెప్తాం సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి చూడండి ఈ బీసీ అనేది ఏడీకి సమాంతరము బీసీ బార్ ఈజ్ ప్యారల్ టు ఏడీ బార్ అని చదువుతాం ఎలా చదువుతాం బీసీ అనే రేఖాఖండము ఏడీ రేఖాఖండానికి సమాంతరము బీసీ బార్ ఈజ్ ప్యారల్ టు ఏడిబార్ ఓ జత అయిపోయింది నెక్స్ట్ జత చూడండి బిఏ బార్ ఈజ్ ప్యారలల్ టు బార్ బిఏ బార్ ఈజ్ ప్యారలల్ టు సిడీ బార్ సో ఈ జత ఈ జత సమాంతరము ఇలాగా బాణం గుర్తు ఉంటే కనుక సమాంతరము అనడానికి సింబల్ అనమాట సమాంతరం అనడానికి సింబల్ రెండు రేఖలు సమాంతరము అనడానికి సింబల్ అనమాట ఇలాగా ఓకే ఇది సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి అది గుర్తుంచుకోవాలి తర్వాత ఇందులో ఎక్కడ కూడా ఏ రెండు లైన్లు కూడా తొంభై డిగ్రీల కోణాన్ని కలిగి లేవు సో కాబట్టి ఇక్కడ లంబ రేఖలు లేవు ఓన్లీ సమాంతర రేఖలు మాత్రమే ఉన్నాయి ఓన్లీ సమాంతర రేఖలే ఉన్నాయి నెక్స్ట్ రెండో చూద్దాం రెండో ఫిగరు ఇదేమో దీర్ఘ చతురస్రం ఇదేంటిది దీర్ఘ చతురస్రం దీర్ఘ చతురస్రంలో ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి సమానంగా ఉంటాయి పక్క భుజాలు లంబ కోణాన్ని కలిగి ఉంటాయి ఇక్కడ తొంభై డిగ్రీలు చూడండి పక్క భుజాలు ఈ చూడండి ఈ రెండు కూడా ఎడ్జాయింట్ సైడ్స్ అంటారు ఇవి అనుబంధ భుజాలు ఇవి ఈ రెండు కూడా తొంభై డిగ్రీల కోణాన్ని కలిగి ఉంటాయి ఇవి ఇది తొంభై డిగ్రీల కోణం కలిగి ఉంటుంది ఇది తొంభై డిగ్రీల కోణాన్ని కలిగి ఉంటుంది ఇది తొంభై డిగ్రీల కోణాన్ని కలిగి ఉంటుంది ఓకే ఇది పిక్యూఆర్ఎస్ ఇవి పీ క్యూఆర్ఎస్ అనేవి శీర్షాలు శీర్షాలు గుర్తులు దీర్ఘ చతురస్రానికి నాలుగు శేష ఉంటాయి సరే ఇందులో చూడండి జాగ్రత్తగా క్యూఆర్ బార్ ఈజ్ ప్యారల్ టు బార్ చూసారా బార్కి ఈ క్యూఆర్ బార్ అనేది సమాంతరము క్యూఆర్ బార్ ఈజ్ ప్యారల్ టు బార్ ప్యారల్ అంటే సమాంతరము నెక్స్ట్ క్యూపీ బార్ చూడండి క్యూపీ బార్ లల్ టు ఆర్ఎస్ బార్ ఓకే నెక్స్ట్ సమాంతర రేఖలు అయిపోయినాయి ఇప్పుడు లంబ రేఖలు ఇవి సమాంతర రేఖలు ఇప్పుడు లంబ రేఖలు చూద్దాం లంబంగా ఖండించుకునే రేఖలు చూద్దాం ఇప్పుడు పీక్యూ బార్ చూడండి ఇక్కడ ఈ పీక్యూ బార్ ఈ క్యూఆర్ బార్కి లంబకోణాన్ని కలిగి ఉంది లంబంగా ఖండించుకున్నాయి పీక్యూ బార్ ఈజ్ పర్పెడిక్యులర్ టు క్యూఆర్ బార్ పర్పెండిక్యులర్ లంబము పీక్యూ అనేది క్యూఆర్ బార్కి లంబము క్యూఆర్ బార్ అనేది పీక్యూకి లంబము నెక్స్ట్ క్యూఆర్ బార్ చూడండి ఈ క్యూఆర్ బార్ ఈజ్ పర్పడిక్యులర్ టు ఆర్ఎస్ బార్ ఆర్ఎస్ బార్కి లంబము అంతే కదా క్యూఆర్ బార్ ఈజ్ పర్పడిక్యులర్ టు ఆర్ఎస్ బార్ ఓకే నెక్స్ట్ ఆర్ఎస్ బార్ ఈ ఆర్ఎస్ బార్ మరి దేనికి పర్పనిక్యులర్ ఎస్పీకి పర్పెండిక్యులర్ చూడండి ఎస్పీకి పర్పెండిక్యులర్ ఇక్కడ తొంభై డిగ్రీల కోణాన్ని కలిగి ఉంది సో ఆర్ఎస్ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎస్పీ బార్ నెక్స్ట్ ఎస్పీ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు పీక్యూ బార్ ఎస్పీ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బార్ ఈ విధంగా మనం లంబరేఖలని గుర్తించవచ్చు నెక్స్ట్ ఎగ్జాంపుల్ టూ ఐడెంటిఫై ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ కాంక్రెంట్ లైన్స్ కింది చిత్రంలో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఖండన రేఖలు మరియు కాంక్రెంట్ లైన్స్ అంటే మిళిత రేఖల్ని మనం గుర్తించాలి ఓకే ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాంక్రెంట్ లైన్స్ మిళిత రేఖలు ఖండన రేఖలు ఖండన రేఖలు అంటే ఏంటి రెండు రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే రెండు రేఖలు మాత్రమే ఖండించుకుంటే వాటిని ఖండన రేఖలు అంటారు మూడు లేదా మూడు కంటే ఎక్కువ రేఖలు ఒక బిందు వద్ద ఖండించుకుంటే వాటిని మిళిత రేఖలు అంటారని నేర్చుకున్నాను మిళిత ఖండన ఓకే సరే ఒకసారి ఈ చిత్రాన్ని నేను పెద్ద చూపిస్తాను మనకి లైన్కి వాడు పేరిచ్చాడు పీక్యూఐఎం ఎన్ అని వాడు పేరిచ్చాడు ఇదిగో ఇది ఎన్ అనే రేఖ ఎన్ అనే సరళ రేఖ ఇది ఎం అనే సరళ రేఖ ఇది అనే సరళ రేఖ ఇది క్యూ అనే సరళ రేఖ ఇది ఐ అనే సరళ రేఖ వీటిలో మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ని కాంక్రీంట్ లైన్స్ని మనం గుర్తించాలి ముందుగా నేను ఇంటర్సెక్టింగ్ లైన్స్ని గుర్తిస్తాను చూడండి ఒకసారి పి అండ్ క్యూ పీ ఇంటర్సెక్టింగ్ లైన్స్ పి అండ్ క్యూ పి అండ్ క్యూకి ఒక బ్రాకెట్ పెడదాం లాగా పి అండ్ క్యూ ఇవి రెండు కూడా ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఈ బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి దాకా పేరు పెట్టేస్తున్నాం బిందువుకి ఏ అని పేరు పెడతాను ఏ అనే బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి నెక్స్ట్ పి అండ్ ఎం పి అండ్ ఎం కూడా ఇంటర్సెక్టింగ్ లైన్స్ పీ పి అది ఇదిగో పి ఇదిగో ఎం ఇక్కడ ఖండించుకుంటున్నాయి కదా పిని ఎమ్ దీనికి కండల బిందుకు బి అని పేరు పెట్టాను వాడు పెట్టమని లేదు కానీ నేను పెడుతున్నాను పి అండ్ ఎంఆర్ ఇంటర్సెప్టర్ లైన్స్ ఇంకో కండనబిందు బి అని పేరు పెట్టాను నెక్స్ట్ పి అండ్ ఎన్ పిని ఎన్ కూడా కండన రేఖన రేఖలు అవుతాయి కండన బిందు ఇదిగో సి అని పేరు పెట్టాను సో పి అండ్ ఎన్ నెక్స్ట్ క్యూ అండ్ ఎం క్యూని ఎం అని ఇంకో క్యూ అండ్ ఎం ఇక్కడ కండించుకుంటున్నాయి ఇది డి అని పేరు పెట్టండి కండనబిందుకి క్యూ అండ్ ఎం అండ్ క్యూ అండ్ ఎన్ క్యూని ఎన్ అని చూడండి క్యూ అండ్ ఎం అయింది క్యూ అండ్ ఎం గుర్తించాం కదా మనం క్యూ అండ్ ఎన్ ఇదిగో క్యూ అండ్ ఎన్ క్యూ లేనిది ఇదిగో క్యూ లైను ఎన్ లైన్ లైనది ఇదిగో ఎన్ లైను ఇవి ఎక్కడ కదా ఓకే మనం ఇలాగ మనం ఖండన రేఖలని గుర్తిస్తాం తర్వాత కాంక్రీట్ లైన్స్ మిళిత రేఖలు మిళిత రేఖలు చూడండి ఐఎంఎన్ ఈ మూడు రేఖలు ఒక బిందు వద్ద ఖండించుకుంటున్నాయి ఈ అనే బిందు వద్ద ఖండించుకుంటున్నాయి అవునా ఈ అనే బిందు వద్ద ఖండించుకుంటున్నాయి ఇక్కడ మీరు చూసేదో క్యూ అండ్ ఎం క్యూ అండ్ ఎం ఇక్కడ ఓకే ఓకే క్యూ అండ్ ఎం ఇక్కడ కదా దీనికి ఎఫ్ అని పేరు పెడదాం ఓకే సరే ఇప్పుడు ఐఎం అండ్ ఎన్ ఐఎం అండ్ ఎన్ ఈ బిందు వద్ద ఖండించుకుంటున్నాయి ఇవి మిళిత రేఖలు మూడు లేదా మూడు కంటే ఎక్కువ రేఖలు ఒక బిందు వద్ద ఖండించుకుంటే వాటిని మిళిత రేఖలు అంటారు ఓకే ఖండన రేఖలు అంటే రెండే రెండు రేఖలు ఖండించుకుంటే వాటికి ఖండన రేఖలు అంటారు నెక్స్ట్ ఎక్ససైజ్ ఎయిట్ పాయింట్ త్రీ ఇందులో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం గివెన్ బార్ ఈజ్ ప్యారలల్ టు సీడీ బార్ అండ్ ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎమ్ విచ్ ఆర్ పర్పెండిక్యులర్ విచ్ ఆర్ ప్యారలల్ ఈ క్రింది వాటిలో మనకి వాడు ఏమి ఇచ్చాడు బార్ ఈజ్ ప్యారలల్ టు ఏబి రేఖాఖండము సిడీ రేఖాఖండానికి సమాంతరము ఇది సమాంతరము బార్ ఈజ్ ప్యారలల్ టు సీడి బార్ సమాంతర రేఖలు ఇవి సమాంతర రేఖలు ఓకే ఏబి కమస్ సిడి బార్ సిడి బార్లు సమాంతర రేఖలు నెక్స్ట్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఎం ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఎం ఎల్ అనే రేఖ తీసుకుందాం ఇది ఎల్ అనే రేఖ నెక్స్ట్ ఇది ఎం అనే రేఖ తీసుకుందాం ఇది ఏమనే రేఖ ఇవి రెండు కూడా పర్పెండిక్యులర్ ఇవి తొంభై డిగ్రీల కోణాన్ని కలిగి ఉంటాయి సో ఇవి ఎల్ఎం అనేవి లంబరేఖలు ఓకే ఇదేమో సమాంతరానికి గుర్తు ఇదేమో పెర్పెండిక్యులర్కి లంబరేఖలకి గుర్తు పెర్పెండిక్యులర్ ఓకే పెర్పెండిక్యులర్ నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం రైట్ ద సెట్ ఆఫ్ ప్యారలల్ అండ్ పర్పడిక్యులర్స్ ఇన్ ద గివెన్ బై యూజింగ్ సింబల్స్ సింబల్స్ ఉపయోగించి సమాంతర రేఖలు మరియు లంబ రేఖలను గుర్తించి రాయాలి మనం ఇక్కడ మూడు ప్రాబ్లమ్స్ ఇచ్చాడు రెండులో ఒకటి రెండు మూడు ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నాను అందులో నేను ఒకటో ప్రాబ్లం చూడండి ఒకసారి ఇది దీర్ఘ దీర్ఘచతురస్రం కదా ఈ దీర్ఘ దీర్ఘచతురస్రమే తీసుకుంటున్నాను నేను ఏబిసిడి ఓకే చూడండి ఒకసారి మళ్ళీ అదే తీసుకున్నాను దీర్ఘచిత్రమే తీసుకున్నాను నేను ఏబిసిడి జార్ చూడండి ఏబి అనేది డిసికి సమాంతరము ఇదిగో గుర్తు గుర్తుపెడతాను ఇక్కడ నెక్స్ట్ ఏడి అనేది బీసీకి సమాంతరము ఇదిగో గుర్తుపెట్టాను ఓకే అయిపోయింది సమాంతర రేఖలు అదేవిధంగా ఇక్కడ కోణం ఎంత ఉంటుందని చెప్పాను నేను తొంభై డిగ్రీలు ఉంటుంది కోణం కదా దీర్ఘచంద్రస్మంలో నాలుగు మూలలు ఈ మూల ఉన్న ఈ కోణం ఎంత ఇది తొంభై డిగ్రీలు ఏబిడిసిఆర్ ప్యారలైన్స్ ఏబిడిసిఆర్ లైన్స్ ఇవి రెండు కూడా సమాంతర రేఖలు సమాంతర రేఖలు సో దాన్ని మనం ఎలా రాస్తాము వి డినోట్ దిస్ యాజ్ ఏబి ఈజ్ ప్యారలల్ టు డీసీ ఏబి బార్ ఈజ్ ప్యారలల్ టు డీసీ బార్ రాస్తాం బార్ ఈజ్ ప్యారల్ టు డీసీ బార్ అండ్ ఇట్ కెన్ బి రీడ్ యాజ్ ఇస్ ప్యారలల్ టు డీసీ ఎలా చదువుతాం ఇస్ ప్యారలల్ టు డీసీ ఏబీ బార్ ఈజ్ ప్యారలల్ టు డీసీ బార్ అలా కూడా చదవచ్చు ఏబి అనే రేఖ డీసీకి సమాంతరము అని రాస్తాం ఓకే ఇది అయిపోయింది ఇది ఒక పేరు అయింది ఇక్కడికి నెక్స్ట్ ఇంకొక పేరు ఏడి బీసీఆర్ ప్యారల్లైన్స్ ఏడీ బీసీ ఆర్ ప్యారల్ లైన్స్ కదా సో ఏడీ వీ డినోట్ యాజ్ ఏడి బార్ ఈజ్ ప్యారలల్ టు బీసీ బార్ అండ్ ఇట్ కెన్ బి రీడ్ యాజ్ ఏబిఈస్ ప్యారల్ టు డీసీ బార్ ఆర్ ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ ఏడి ఈజ్ ప్యారల్ టు బీసీ నెక్స్ట్ ఇక్కడితో ఒక పేరైంది ఇంకొకటి కూడా ఇచ్చినవాడు సో ఇది ఒక లైను ఇది ఒక లైన్ ఇచ్చాడు వాళ్ళ పేరు కూడా ఇచ్చాడు క్యూ ఇది పి అని పెట్టాడు ఆల్సో ఏ క్యూ ఈజ్ ప్యారలల్ టు పీసీ సో ఏ క్యూ అనే రేఖ పీసీకి సమాంతరము ఏ క్యూ ఆర్ పిసిఆర్ లైన్స్ వి డినోట్ యాజ్ బార్ ఈజ్ ప్యారలల్ టు బార్ ఏ క్యూ బార్ ఈజ్ ప్యారలల్ టు బార్ ఇట్ కెన్ బి రీడ్ యాజ్ ఏక్యూ బార్ ఈజ్ ప్యారల్ టు పీసీ బార్ ఆర్ ఏక్యూ ఇస్ ప్యారల్ టు పీసీ సింప్లీ సో ఈ విధంగా మనం సమాంత రేఖలను మనం గుర్తించాం ఇప్పుడు ఇందులో లంబరేఖలను కూడా మనం గుర్తిద్దాం సో ఇవి ఎలాగూ లంబరేఖలు అవ్వవు సో అవి వల్ల ఈ నాలుగు మూల రేఖలు లంబరేఖలు అవుతాయి కాబట్టి నెక్స్ట్ దాంట్లో నేను ఈ రెండు తీసేస్తున్నాను చూపించట్లేదు మీకు ఏబిసిడి చూడండి ఇందులో అందులో ఆర్ పెర్పెడిక్యులర్ లైన్స్ లంబ రేఖలు బార్ ఏడీ బార్లు లంబ రేఖలు ఏబీ బార్ ఏడీ బార్లు ఏది ఇది ఏబీ బార్ ఏది ఇది బార్ ఇవి రెండు కూడా లంబ రేఖలు కోణం తొంభై డిగ్రీలు ఉంటుంది లంబంగా ఖండించుకుంటున్నాయి ఇక్కడ ఈ బిందు వద్ద సో దాన్ని ఎలా చూపిస్తాం మీకు తెలిసిందే వి డినోట్ యాజ్ రైటింగ్ ఏబి

ఏడీబార్ అండ్ ఇట్ కెన్ బి రీడేస్ అండ్ ఇట్ కెన్ బి రీడేస్ సిడీ బార్ ఇస్ పెర్పడిక్యులర్ టు ఏడి బార్ ఈ విధంగా మనం పెర్పడాక్యులర్ లైన్స్ కూడా గుర్తించవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం ట్రయాంగిల్ తీసుకోవాలి పీక్యూఆర్ అనే ట్రాయాంగిల్ తీసుకున్నాం వాడు ఒక లంబర్ కూడా ఇచ్చాడు దీంట్లో పిఎక్స్ అనే లంబర్ ఇచ్చాడు సో పిఎక్స్ అనే లంబ రేఖ క్యూఆర్కి లంబర్ అన్నమాట ఈ క్యూఆర్కి లంబరేఖ ఓకే తొంభై డిగ్రీలు కాని ఉంటుంది పిఎక్స్ ఆర్ పర్పనెక్యులర్ లైన్స్ పిఎక్స్ క్యూఆర్ ఆర్ పెర్పనెక్యులర్ లైన్స్ సో పిఎక్స్ వి డినోట్ యాజ్ రైటింగ్ పిఎక్స్ బార్ ఈజ్ పర్పనెక్యులర్ టు క్యూఆర్ బార్ పిఎక్స్ బార్ క్యూఆర్ బార్లు లంబరేఖలు లంబాలు ఒకదానికొకటి లంబాలు పిఎక్స్ బార్ క్యూఆర్ బార్లు రేఖలు ఇట్ కెన్ బీ రీడ్ యాజ్ బార్ బార్జ్ పెర్పెండిక్యులర్ టు పిఎక్స్ బార్జ్ పెర్పెండిక్యులర్ టు క్యూఆర్ బార్ నెక్స్ట్ ఇది సమాంతర చదువుభుజం కేఎల్ఎంఎన్ సమాంతర చదుర్భుజం తీసుకుందాం ఇక్కడి నుంచి ఎల్ నుంచి ఒక ర్యాగ్ గీసెడ్ వాడు రేఖ కన్ను ఎల్పి అది అదేవిధంగా ఎన్ నుంచి ఇక్కడికి ఒక ర్యాగ్ అది అది ఎన్ఓ ఇవి రెండు కూడా ఇక్కడ తొంభై డిగ్రీల కోణాలు కలిగి ఉంటాయి ఈ ర్యాక్ ఇక్కడ తొంభై డిగ్రీల కోణాన్ని ఇక్కడ ఇది తొంభై డిగ్రీల కోణాన్ని ఇక్కడ ఇది తొంభై డిగ్రీల కోణాన్ని ఇక్కడ ఇది తొంభై డిగ్రీల కోణాన్ని కలిగి ఉంటుంది ఓకే ఇప్పుడు చూడండి ఎల్ఎం ఆర్ కేఎన్ఆర్ ప్యారలైన్స్ ఎల్ఎం కేఎన్ ఆర్ కేఎన్ఆర్ లైన్స్ అవి రెండు కూడా సమాంతరాలు ఓకే ఇప్పుడు ముందుగా సమాంతర రేఖలను ఐడెంటిఫై చేస్తున్నాను ఇవి సమాంతర రేఖలు వీ డినోట్ యాజ్ ఎల్ బార్ ఈజ్ ప్యారలల్ టు కేఎన్ బార్ కొంచెం ఇది ఇలాగా ఎల్ఎం బార్ ఈజ్ ప్యారల్ టు కేఎన్ బార్ అండ్ ఇట్ కెన్ బి రీడ్ రీడేస్ ఎల్ఎంఈ ప్యారలల్ టు కేఎన్ ఎల్ఎంఈస్ ప్యారల్ టు కేఎన్ అని చదువుతాం నెక్స్ట్ అరే బార్ ఈజ్ ప్యారల్ టు కేఎన్ బార్ నెక్స్ట్ ఇక్కడతో ఒక పేరు అయింది నెక్స్ట్ ఎంఎన్ అండ్ ఎల్కే ఎంఎన్ ఎంఎన్

ఎల్పిఆర్ ప్యారలల్ నెన్స్ ఇవన్నీ కూడా సమాంతర రేఖలు వీ డినోట్ దిస్ బై రైటింగ్ ఓఎన్ బార్ ఈజ్ ప్యారల్ టు ఎల్పి బార్ ఓఎన్ బార్ ఈజ్ ప్యారల్ టు ఎల్పి బార్ ఇట్ కెన్ బీ రీడేస్ ఓఎన్ బార్ ఈజ్ ప్యారల్ టు ఎల్పి బార్ ఈ విధంగా మనం మన రేఖల్ని గుర్తించవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఖండన రేఖలు చూద్దాం ఎల్ఎం ఖండన రేఖలు అంటే ఇక్కడ లంబ ఖండన రేఖలు లంబ రేఖలను చూద్దాం ఎల్ఎం బార్ అండ్ ఓఎన్ బార్ ఆర్ పెర్పెడిక్యులర్ లైన్స్ ఎల్ఎం బార్ ఎల్ఎం బార్ చూడండి ఎల్ఎం బార్ అండ్ ఓఎన్ బార్ ఇదండి ఈ రెండు కూడా పెర్పెడిక్యులర్ లైన్స్ తొంభై డిగ్రీల కోణం కలిగి ఉంటాయి

ఈ విధంగా మనం లంబరేఖలని ఈ చిత్రం నుండి గుర్తించవచ్చు నెక్స్ట్ ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ ఫైండ్ అవుట్ ద ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ కాంక్రీట్ లైన్స్ ఈ కింది చిత్రం నుంచి మనం ఖండన రేఖను గుర్తించాలి మిళిత రేఖను గుర్తించాలి వాడు రేఖల పేర్లు వాడు ఇచ్చేసాడు ఇది ఎల్ అనే రేఖ ఇది ఎం అనే రేఖ ఇది ఎన్ అనే రేఖ ఇది ఓ అనే రేఖ ఇందులో మనం గుర్తించవలసింది ఏంటి ఇంటర్సెప్టింగ్ లైన్స్ ఏంటి కాంక్రీట్ లైన్స్ ఏంటి ఇందులో కాంక్రీట్ లైన్స్ ఉన్నాయా మూడు రేఖలు ఒక బిందు వద్ద ఖండించుకోవాలి మూడు రేఖలు ఎక్కడైనా ఖండించుకున్నాయి ఇక్కడ ఎక్కడ మూడు రేఖలు ఖండించుకోవట్లేదు రెండు రేఖలు ఖండించుకుంటున్నాయి చూడండి ఓఎన్ ఇవి రెండు కూడా ఖండన్ రేఖలు ఇక ఖండించుకున్నాయి ఏ అనే బిందు వద్ద ఖండించుకుంటున్నాయి ఈ ఓఎన్ అనేది ఓఎన్ అవి రెండు కూడా ఖండన రేఖలు అదేవిధంగా ఓఎం కూడా ఓఎం కూడా ఖండించుకుంటుంది ఓఎం అనేవి కూడా ఖండన రేఖలు ఇక్కడ బి అనే బిందు వద్ద ఖండించుకుంటున్నాయి నెక్స్ట్ ఓఎం అయింది అవునా ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో బిందు ఉంది చూడండి ఈ రేఖ ఎన్ అనే రేఖ ఎం అనే రేఖ అవి రెండు ఖండించుకుంటున్నాయి సి అనే బిందు వద్ద ఎంఎన్ అనే రేఖలు సి అనే బిందు వద్ద ఖండించుకుంటున్నాయి ఎం అనే రేఖ ఎన్ అనే రేఖ నెక్స్ట్ ఈ బిందు దగ్గర వచ్చేద్దాం దీన్ని డి అని పేరు పెడదాం ఇది అనే రేఖ ఇది ఓనె రేఖ అనే రేఖ అనే రేఖ ఈ రెండు ఖండించుకుంటున్నాయి సో డి బిందు వద్ద ఖండించుకుంటున్నాయి నెక్స్ట్ ఈ బిందువు రండి ఇది ఈ అని పేరు పెడదాం బిందువుకి ఇప్పుడు అనే రేఖ అనే రేఖ అనే రేఖ ఎన రేఖ ఖండించుకుంటున్నాయి నెక్స్ట్ ఈ బిందు రండి బిందువులు గుర్తిస్తే మనం ఈజీగా మన రేఖ గుర్తించవచ్చు ఎమ్ అనే రేఖ ఎల్ అనే రేఖ ఎఫ్ అనే బిందువు వద్ద కనించుకుంటున్నాయి మీరు చేయగలుగుతారు బ్రహ్మాండంగా చేయగలుగుతారు అది ఎమనే రేఖ అనే రేఖ ఈ విధంగా మనం కండన్ రేఖల్ని గుర్తించవచ్చు మినిత రేఖలు దీంట్లో లేవు చూసుకో ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎల్ఎం ఎల్ఎన్ ఎన్ఓ ఎంఓ ఎల్వో ఎంఎన్ ఈ విధంగా మనం ఖండన రేఖలని గుర్తించవచ్చు నెక్స్ట్ నాలుగోది ఇది అనే రేఖ ఓకే ఈ పక్కపక్క పేరు పెట్టేస్తున్నాం పి ఇది క్యూ అనే రేఖ ఇది ఆర్ అనే రేఖ పీ క్యూఆర్ అనే రేఖలు ఖండించుకుంటున్నాయి నెక్స్ట్ ఇది అనే రేఖ ఓకే ఇందులో మనం ఖండన రేఖల ముందు చూద్దాం ఖండన రేఖలు ఆర్క్యూ ఖండన రేఖలు రెండు కూడా ఏ అనే వద్ద ఖండించుకుంటున్నాయి ఆర్క్యూ నెక్స్ట్ ఆర్క్యూ అయిపోయింది నెక్స్ట్ ఆర్పి ఆర్పి అనే రేఖలు రెండు కూడా ఏదో బి అనే వద్ద ఖండించుకుంటున్నాయి అవునా నెక్స్ట్ ఇంకేమున్నాయి ఖండన రేఖలు ఇంకేమున్నాయి చూడండి మనకేమొచ్చినాయి ఆర్క్యూ వచ్చింది ఆర్క్యూ ఆర్క్యూ ఆర్పి కూడా వచ్చేసింది కదా ఇంకో ఆర్క్యూ ఆర్పి వచ్చింది ఇంకేమన్నా పీక్యూ పిఎస్ క్యూఎస్ కూడా కండ రేఖ పీక్యూ చూడండి పీక్యూ పిని క్యూ అనే రేఖ ఇక ఖండించుకున్నాయి సో రెండు రేఖలు ఖండించుకున్నాయి కదా ఇక్కడ ఈ బిందు వద్ద సో పీక్యూ కూడా వచ్చేసింది నెక్స్ట్ పీక్యూ తర్వాత పిఎస్ చూడండి ఈ పి అనే రేఖ ఎస్ అనే రేఖ కనించుకున్నాయి సో పిఎస్ నెక్స్ట్ క్యూఎస్ క్యూ అనే రేఖ ఎస్ అనే రేఖ కంచుకున్నాయి నెక్స్ట్ కాంక్రీట్ లైన్స్ ఏమవుతాయి పీ క్యూఎస్ ఈ మూడు రేఖలు ఒక బిందు ద్వారా వెళ్తున్నాయి సి అనే బిందు సి అనే బిందు ద్వారా వెళ్తున్నాయి కాబట్టి అవి కాంక్రీట్ లైన్స్ అవుతాయి ఈ విధంగా మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ని గుర్తించవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్లిక్ అండ్ బెల్ బటన్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్ దయచేసి మీరు లైక్ చేయండి తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మీకు యానిమేషన్స్ యానిమేషన్స్తో ఎప్పుడు చూసుకున్నా సరే మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది మీరు కాన్స్ ఒకటి రెండు సార్లు వేసి చూడండి ఇవి జామెట్రీకి సంబంధించినవి కాబట్టి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది పెద్ద కష్టం కాదు సమాంత రేఖలు అంటే ఏంటి ఖండన రేఖలు అంటే ఏంటి పెద్దగా ఇందులో రీజన్ చెప్పవలసింది ఏం లేదు ఓకే థ్యాంక్ యూ